ఎందుకంటే తెలంగాణ పరిస్థితులు మారిపోయినాయి. ఒకప్పుడు హుస్నాబాద్కి హెలికాప్టర్లో వస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చేది, ఎక్కడ చూసినా బొగ్గునాల బొగుడ, పంటలు ఉండేది కాదు. వేసిన మామిడి తోటలు, బత్తాయి చెట్లు కూడా ఎండిపోతే నేను సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కుండలతో కొంచెం పోయి నీళ్ళు పోసి కాపాడుకున్నటువంటి దుస్థితిలో ఉండేది. 600, 700, 800 ఫీట్లు వేస్తే బోర్లు పడకపోయేది. హుస్నాబాద్ వాగు మీద ఎక్కడ ఒక చెక్ డ్యామ్ ఉండేది కాదు, ఎక్కడ ఒక నీళ్ళ సుక్క కనిపించేది కాదు. ఇలా నాకు హెలికాప్టర్ల నుంచి 2-3 చెక్ డ్యాములు వరుస కనపడతా ఉన్నాయి, 2 ఒడ్లు పట్టుకొని నీళ్ళు కూడా కనపడతా ఉన్నాయి. ఈ పద్ధతులలో మనం మిషన్ కాకతీయ చేసుకున్నాం, చెక్ డ్యాములు చేసుకున్నాం, కరెంటు పరిస్థితి మంచిగా చేసుకున్నాం. కరెంటు పరిస్థితి ఇలా ఓట్లు అడిగే వాళ్ళ జమానాలో ఎట్లా ఉండే, 50 ఏళ్ళు రాజ్యం చేసిన వాళ్ళ కాలంలో ఏ పరిస్థితులలో ఉండే, ట్రాన్స్ఫార్ గాలుడు, మోటార్ల గాలుడు, పంట వండే లోపల ఒకసారా రెండుసార్లా మోటార్లు గాలుడు, వచ్చిన 4 రూపాయలు దానికే పోవుడు. ట్రాన్స్ఫారం గాలిందంటే ఏంది మునుపు, తీయనరా బావికి 2000 జమ చేయండి, బావికి 3000 జమ చేయండి. ఈ విధంగా ట్రాక్టర్ మీద పెట్టుకొని పోతే 4 రోజులకో 5 రోజులకో వస్తే వచ్చే వరకే సగం పొలాలు ఎండిపోయే పరిస్థితి. కానీ ఈరోజు ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ కాల్తలేదు, ఎక్కడ మోటార్లు కాల్తలేవు, అసలు మోటార్ వైండింగ్ దుకాణాలు దివాలు తీసినాయి, బంద్ అయిపోయినాయి. చాలా చోట్ల ఉత్తమమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్ శక్తి బ్రహ్మాండంగా వచ్చింది. హెలికాప్టర్లు వస్తుంటే హుస్నాబాద్కు చాలా ఆనందం కలిగింది. నా పక్కన చూస్తే కూడా వరుస వాటి కన్ను ఎంత దూరం పోతుందో అంత దూరం పంట పొలాలు కనపడతా ఉన్నాయి. అది మిషన్ కాకతీయ చేసుకున్నాం, చెక్ డ్యాములు కట్టుకున్నాం, ప్రాజెక్టులు కట్టుకున్నాం, నీళ్లు తెచ్చుకున్నాం. హుస్నాబాద్కే అటు గోదా దైవాదుల నీళ్లు, ఇటు తోటపల్లి బ్యారేజీ నుంచి నీళ్లు, మళ్ళీ సొంతంగా ఇవ్వాలా 110,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే గౌరవల్ ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఒక 3-4 నెలలు కష్టపడితే ఎలక్షన్ తర్వాత మెయిన్ కెనాల్ ఒక 15 మీటర్లు దవ్వినారు, ఇంకో 30 కిలోమీటర్లు దవ్వాలే, 250 కోట్లు దానికి మంజూరై ఉన్నాయి. అందరం పట్టుబట్టి దాన్ని చేసుకుంటే ఒక 6 నెలల్లో బ్రహ్మాండంగా 100,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. సోదరులారా, నేను మీ అందరికి ఒక మాట మనవి చేస్తాను. ఎంత దీనస్థితిలో ఉండే అంటే, ఎవరైతే ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారో ఆ పెద్దలు చేసిన వెలగబెట్టిన ఘనకార్యం. మా సముద్రం గండి అని ఉండే మొట్టమొదలు నాకు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు చెప్పినారు. మహాసముద్రం గండి అని ఉన్నది, అది ఒక్కటి చేస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి, 10-12 రోజులకు లాభం అవుతుంది, దాన్ని ఎట్లనే చేసి చేయించాలి సార్ అని చెప్పింది. సరే కెప్టెన్ సార్ చేద్దాం. ఆయన బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉండే ఆ టైంలో కొంత కష్టపడ్డారు, కానీ పూర్తి కాలే. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ కవ్వా లక్ష్మారెడ్డి గారని నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, ఆయన కూడా నాకు చెప్పి నేను లక్ష్మారెడ్డి గారు, సతీష్ గారు, కెప్టెన్ గారు అందరం కలిసి నేను స్వయంగా పోయినాను మహాసముద్రం గండి చూడడానికి. ఆ గండి కంప్లీట్ చేస్తే ఇలా బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నాయి, 10-12 ఊళ్ళలో ఊటలు కూడా బ్రహ్మాండంగా పెరిగినాయి. ఎక్కడ పడ్డ వాన చుక్కను అక్కడనే అరెస్ట్ చేసి ఆ నీళ్ళు అక్కడనే ఆపుకొని ఇలా మనం ఒక పద్ధతిగా చేసుకున్నాం కాబట్టి భూగర్భ జలాలు పైకి వచ్చినాయి, బోర్ల బాధ తప్పింది, కరెంటు నాణ్యంగా వస్తున్నది కాబట్టి పంట గ్యారంటీగా పండే పరిస్థితి వచ్చింది, వ్యవసాయానికి ఒక అర్థం వచ్చింది, ఒక స్థిరత్వం వచ్చింది. పంట కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఇంత వరి ఇలా కంటి నిండా రైతు నిద్రపోతున్నాడు, తెల్లందాకా కరెంటు పెట్టబోయే బాధ లేదు. కంటి నిండా నిద్ర, కడుపు నిండా కరెంటు, కళ్ళాల నిండా వడ్లు. వడ్లంటే ఏం వడ్లు, 2 నెలలు గుంజితే కూడా 100 లారీలు 1000 లారీలు పెట్టి 2 నెలలు పంటకాలంలో గుంజితే కూడా కళ్ళాలు ఒడుస్తలేవు. పంట కళ్ళాల సమయంలో నేను ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసిన హెలికాప్టర్లు చూస్తే, ఏ గ్రామంలో చూసినా, ఏ తారు రోడ్లు చూసినా, అన్నీ కూడా పంటలతోని, ధాన్యపు రాసులతోని లక్ష్మీదేవి నాట్యం చేస్తున్నట్టుగా అద్భుతమైన పంటలు మనకు కనపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఊరికే రాలే, మిషన్ భగీరథ మంచినీటి పథకం ప్రపంచంలోనే ఎక్కడ లేదు, ఇండియాలో కాదు. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో వాళ్ళకి తెలియదు, నీళ్ళు వచ్చి ఎక్కడ పడుతున్నాయి ఊర్లలో, మళ్ళీ నీళ్ళలకు గొయ్యి ఆనించి మోటారు ఆనించి పంపు ఏమి లేదు. ఏ ఊర్లో ఏ ట్యాంకు లెవెల్ ఎంత ఉందో కొలిసి నేరుగా వచ్చి మీ గ్రామం ట్యాంకులో పడతా ఉన్నాయి నీళ్లు. మొత్తం వరల్డ్లోనే ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు ఇటువంటి స్కీమ్. 5 సంవత్సరాల నుంచి
ఒకరోజు కూడా క్రమం తప్పకుండా బ్రహ్మాండంగా మంచినీటి సరఫరా జరుగుతూ ఉంది. నేను ఒకటే మాట చెప్పిన ఆ రోజు, బిందె పట్టుకొని ఆడబిడ్డ కనబడితే రోడ్డు మీద ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని చెప్పి చెప్పినాను. అంత శపథం తీసుకొని ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వం అధికారులు అందరూ పనిచేస్తే ఈరోజు మనం అనుకున్న రీతిలో మిషన్ భగీరథ పనిచేస్తూ ఉంది.